సిద్ధాంతులలో అందరు తయారుగున్నారులా. ఇక ఇయాల రేవంతాలు సారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిండు. గా ముచ్చట్లన్నీ ఒపాలు అరుచుకుందాం పారి. ఇట్ట ప్రమాణ స్వీకారం అయిపోయిందో లేదో ఎమ్మట్నే రాష్ట్రంలో పాలన మొదలుపెట్టిండు రేవంత్ రెడ్డి సారు. అవు ప్రచారంలో చెప్పిన ముచ్చట్లన్నింటినీ అమలు చేస్తా అన్నట్టే సంతకాల కార్యం కూడా సాలి చేసిండు. అట్ట ప్రమాణం చేసిన స్టేజ్ మీదనే రెండు సంతకాలు కూడా పెట్టిండు. ఇక ఏటి మీద సంతకాలు చేసిండు ఒపాలు అరుచుకుందాం పారి. ముఖ్యమంత్రి పదం అంటే ఉత్తగనేనా, సర్కారు నడిపించుడంటే ఉత్త ముచ్చటనా? ఇష్టమన్న హామీలన్నింటిని అమలు చేసుడు అంత సులువుగాని ముచ్చట? చూద్దాం ఆగరాదు. ముచ్చట్లు చెప్పినట్టు ఏపాటు చేస్తారో పాలన రాష్ట్రంలో. ఆరు గ్యారంటీల అమలును చేసేటాళ్లకు సరిపోతుంది, చేయిపాటి సర్కారులకు అని ఇగో ఇట్ట ఎవరికి నచ్చట్టు వాళ్ళు అనుకొచ్చులు చేయిపాటి మీద పడిపడనుళ్ళు. కానీ అట్టేం కాదు, అనుకుంటే ఏదన్నా చేయొచ్చు అన్నట్టే ప్రమాణ స్వీకారం చేసిన స్టేజ్ మీదనే ఆరు గ్యారంటీల మీద సంతకాలు పెట్టిండు కొత్త సీఎం రేవంత్ రెడ్డి సారు. ఈ ఒక్కటే కాదు, ప్రచారంలో చెప్పిన హామీలన్నింటినీ ముచ్చట్లన్నింటినీ మేనిఫెస్టోలో పెట్టిన హామీలన్నింటినీ తొందర తొందరలోనే ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వస్తాం అన్నట్టే చెప్పుకొస్తున్నారు లీడర్లు. అంతకంటే పెద్ద ముచ్చట ఏంటంటే తెలంగాణలో షై పార్టీ అధికారంలోకి రాగానే తొలుత ఉద్యోగం నీకే ఇస్తానని ప్రచారంలో ఒక వికలాంగురాలకు రేవంత్ రెడ్డి సార్ మాటిచ్చి వచ్చనుండే కదా. ఆగో అన్నట్టే ఇచ్చిన మాట మీద నిలబడి సీఎం ప్రమాణం చేసేటి ప్రమాణ స్వీకార కార్యానికి ఆ వికలాంగురాలని పిలిచి ఆ ప్రమాణ స్వీకారం చేసిన స్టేజ్ మీదనే అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చిండు సంతకం పెట్టి. తెలంగాణ రాష్ట్రానికి కొత్త సీఎంగా ప్రమాణ స్వీకారం చేయగానే తొలి సంతకం ఆరు గ్యారంటీల మీద పెడితే రెండో సంతకం ఇగో ఇట్టాకి వికలాంగురాలకి ఇచ్చేటి ఉద్యోగ పత్రం మీద పెట్టిండు సీఎం రేవంత్ రెడ్డి సారు. మరి చూడాలే, ఇప్పటికైతే మాట ఇచ్చినట్టే సంతకాలైతే పెట్టిండు, కానీ సంతకాలతోనే ఆగుతుందా, పాలన జోరుగా సాగుతుందా అనేదిగా రేపు రేపు ఏదైతేంది. కానీ మొత్తానికైతే తెలంగాణలో షై పార్టీ ఎలుగులైంది పోండ్రి. మొదటికించి ఉన్న మమ్మల్ని కాదని నడుమునొచ్చినాయనే సీఎం జేషుడేందని ఎవ్వలెంత అలిగినా అలిగి పులగం తిన్నా మూతులు ముడుచుకొని టేజీల మీద కుర్చీలో కూసున్నా ఆఖరికి అధిష్టానం మాత్రం రేవంత్ రెడ్డి సార్నే సీఎం చేసింది. అట్టయిగా చేసేదేం లేక ముఖ్యమంత్రి సీటు కోసం ఆశ పడ్డోళ్ళంతా ఇప్పుడు మామూలు మంత్రుల లెక్కన ప్రమాణ స్వీకారం చేసిర్రు. ఇక మంత్రుల ప్రమాణ స్వీకారాలు ఎట్టెట్టేనా ఏంది అనేది అంతా అరుచుకుందాం పారి. నాకంటే నాకు, నాకంటే నాకు అని సీఎం సీటు కోసం ఎక్కర్లేని సిక్కులు పడ్డారు షై పార్టీలో ఎమ్మెల్యేలుగా గెలిచిన సీనియర్ లీడర్లు. నేనంటే నేను, నాకుందంటే నాకుంది అర్హత అనుకుంటా ఒకలెనక ఒకళ్ళు ఢిల్లీకెళ్ళ తొవ్వ బయట తిరిగిరు సీఎం సీటు కోసం. అట్ట నల్గొండ జిల్లాకించి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి, వెంకటరెడ్డి సార్లు, ఇటు ఖమ్మం కెళ్ళబోతే బట్టి విక్రమార్క సారు, ఇటు కరీంనగర్ కెళ్ళబోతే శ్రీధర్ బాబు సారు, నడమ నడమ దామోదర రాజనరసింహ సార్లు ఒకలెనక ఒకళ్ళు నాకంటే నాకన్నట్టే సీఎం సీటు కోసం ఎక్కర్లేని ప్రయత్నాలు చేశారు. కానీ ఎవలెన్ని తిరుగులు తిరిగినా, ఎవలెన్ని తీర్లుగా ముక్కులు పెట్టుకున్నా, ఎవలెన్ని తీర్లుగా ఏడుకున్నా ఆఖరికి అధిష్టానం అయితే సీఎం సీటు కోసం రేవంత్ రెడ్డి సార్కి వెళ్ళనే మొగ్గు చూపించింది. అట్ట ఇయాల రేవంత్ రెడ్డి సారు సీఎం లెక్కన ప్రమాణ స్వీకారం చేయంగానే ఇటు ఇక ఒవలుకోవలకి ఏమేం కావాలనో అనుకొని మంత్రి పదవులు కావాలంటే తీసుకోరి అని చెప్పి అధిష్టానం చెప్పిందట. ఏ శాఖ ఎవరికో చెప్పనైతే చెప్పలేదు, కానీ ఏదో ఒకటి మంత్రి పదం ఇస్తామనేటాళ్లకు ముక్కులు తిప్పుకుంటా, మూతులు తిప్పుకుంటా, ముక్కు మూతి ఇల్చుకుంటా, కలుసుకుంటా, ఎడ్డనో గట్ట మైకుల ముంగట ప్రమాణ స్వీకారం అయితే చేసారు. ఇక ఈ లొల్లుల నడమ, పంచాదుల నడమ ఇవాళ సీఎం ప్రమాణ స్వీకారంతో పాటు చాలా మంది మంత్రుల ప్రమాణ స్వీకారాలు కూడా అయిపోయినాయి. ఇక కొంతమంది కూడా మంత్రి పదవులు ఇస్తారట, అందులో కొంతమంది ఓడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారట. అట్ట అంతకంటే ముందుగాల సీటు కోసం ఆశించి సీటు రాక భంగపడ్డోళ్ళకు కూడా ఇస్తామని ముందుగాల మాట ఇచ్చిరాట. వాళ్ళు కూడా మంత్రి పదవి నాకంటే నాకన్నట్టు ఎదురు చూస్తున్నారట గోటి కాడి నా కలువులుగానే. మరి చూడాలి ఎవరికి మంత్రి పదవి ఇస్తారు ఏంది అనేది. కానీ మొత్తానికైతే ఆశపడ్డుండు ఇట్లా పాస్ పడ్డట్టు తెలంగాణలో మొదటి నుంచి ఉన్న షై పార్టీ సీనియర్ లీడర్లు అని చెప్పుకునేటోళ్ళు మంత్రి పదవులతోనే సరిపెట్టుకున్నారు పోండ్రి. ఢిల్లీకెంచే షై పార్టీ పెద్దోళ్ళు వచ్చిరు, ఊరు వాడ పల్లెలకెంచే షై పార్టీ అభిమానులు తరలొచ్చిరు, పక్కపొంటి రాష్ట్రాలకెంచే పెద్ద పెద్ద లీడర్లు వచ్చిరు, కుప్పలు తెప్పలు అభిమానులు వచ్చిరు. అట్ట అందరి ముంగట ఎనుముల రేవంత్ రెడ్డి అని నేను అనుకుంటా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిండు. ఎట్టయింది ఏంది అనేది నేను ఎప్పుడు కాదు, కానీ మీరే చూడుండ్రి. రేవంత్ రెడ్డి అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం. వాళ్ళు కాదనంగా, వీళ్ళు కాదనంగా, తేపకోలు మాట్లాడడం వేయంగా, కాళ్ళల్లో కట్టెబెట్టినట్టే చేయంగా,
మొత్తానికైతే తెలంగాణ రాష్ట్రానికి సీఎంగా రేవంత్ రెడ్డి సారు ప్రమాణ స్వీకారం కార్యం ఒడిసింది. అట్ట హైదరాబాద్ పట్టణంలో ఉన్న ఎల్బీ స్టేడియంలో మా జోరుగా నడిచింది సారు ప్రమాణ స్వీకార కార్యం. పల్లెలకేంచి పట్టణాలకేంచి సీఎం రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యానికి అభిమానులు పార్టీ కార్యకర్తలు బండ్లు కట్టుకొని బయలుదేరి వచ్చారు. అగ జూడూరి స్టేడియం నిండా ఎట్టున్నారో, ఏదో 20,000-30,000 మంది వస్తారనుకుంటే లక్షలకు లక్షల మంది వచ్చిరాట. ఏం తక్కువ లక్ష మందికి మీదనే వచ్చిరాట. స్టేడియం లోపల ఎంత మంది ఉన్నారో స్టేడియం బయట కూడా గంతే మంది ఉన్నారట. అగ జూడూరి ఆట ఏంది చూస్తుంటే కనపడతలేదా? అట్ట సీఎం రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం కోసం ఢిల్లీకేంచి సోనియమ్మ, వాళ్ళ కొడుకు రాహుల్ గాంధీ, బిడ్డ ప్రియాంక గాంధీ, అటు పార్టీ పెద్ద మనిషి ఖర్గే సారు, కర్ణాటకకేంచి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సారు, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సారు, ఇట్ట పెద్ద పెద్దోళ్ళు చాలా మందే వచ్చారు కార్యానికి. అనుకున్నట్టే 1:04 ప్రమాణ స్వీకార కార్యం అవుతుంది అనుకుంటే ట్రాఫిక్ జయంగా కాస్తంత లేట్ అయింది. అనుకున్న దానికంటే 1/2 వెనకకే అయింది ప్రమాణ స్వీకార కార్యం. ఇంటమ్మతో కలిసిపోయి సోనియమ్మ కాళ్ళు మొక్కి ఆశీర్వాదాలు తీసుకుంటూ రేవంత్ రెడ్డి సారు. ఇగో ఇట్ట అనుకున్నట్టే రేవంత్ సార్ అయితే సీఎం అయింది, కానీ ఇక చూడాలే పాలనే ఎట్ట సాగిస్తాడు ఏంది అని ఎడిదిగా. చూసిర్రు కదా ఈ అల్టి జబరస్ ముచ్చట్లు, మళ్ళా రేపు మస్తు జబరస్ ముచ్చట్లు పట్టుకొని వస్తా ఈ ఉంటా.